ఒరేయ్ ఏం చేస్తున్నావురా? అదే గూగుల్ ఏదైనా ఐడియా ఉందా అని చూస్తున్నా. రేయ్ ప్రతిదానికి గూగుల్ అనకరా, వినడానికి చాలా చండాలంగా ఉంది. సరే ఏం చేయాలో నువ్వే చెప్పు. ముందు మనం అమ్మాయిలకి ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏమైనా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కరెక్టే, కానీ ఎలారా? మనం మన అవినాష్ని హెల్ప్ అడుగుదాం. అవునరా, వాడు నొప్పిస్తే మనం ఎంత స్ట్రిక్ట్ అమ్మాయిలని ఇంప్రెస్ చేసేస్తాం. మనం అడగడం ఓకే, వాడు ఒప్పుకోవాలి కదరా. రే నువ్వు వాడికి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పు. హలో, ఏంద్రా ముగ్గురు అట్టుకొచ్చినారా? ఏమైంది? నువ్వు మాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? నువ్వు చేస్తానంటే మేము చెప్తాం. ఓరే ఓరే, ఏదైనా చెప్తేనే కదరా చేస్తానో లేదో తెలిసేకే. మేము ముగ్గురం ఒక్కొక్క అమ్మాయిని లవ్ చేసాం, ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలి. మా దగ్గర ఐడియా ఉంది, కానీ మేము తొందరపడి చెప్పేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయంగా ఉందిరా. సో నువ్వు మీ అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అలా నువ్వు చెప్తే చాలు. అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని. అయినా ఇప్పుడు లవ్ చేసి ఏం చేద్దామనరా? ప్రేమరా. అదే ఎందుకని? అయినా ముగ్గురు ఒకేసారి ప్రపోజ్ చేయాలా? అది కాదురా మామా, ఇది కాలేజ్ లాస్ట్ వీక్, పైగా ఇది ఫైనల్ ఇయర్. ఈ 4 ఇయర్స్లో ఒక్క అమ్మాయిని కూడా పటాయించకపోతే అంతకు మించిన అవమానం ఇంకోటి ఉంటుందా? అమ్మాయి పడితే దానికి మించిన నరకం ఇంకోటి ఉండదురా నాయనా. అయినా మీరు చెప్పేది ఎలా ఉందో తెలుసా? అనవసరంగా చచ్చిపోవాలనుకుని మీకు మీరే చితి పెంచుకుని దాని మీద మీరు కూర్చొని నిప్పు మాత్రం నన్ను పెట్టమన్నట్టుందిరా. అది నా వల్ల కాదు, నా మాట వినరా? ఈ లవ్వులు అవి మనకొద్దురా. నీ ఒక్కడి విషయం నెగిటివ్ అయిందని అందరి విషయం అలా అవుతుంది అనుకుంటే ఎలారా? అలా అనుకుని ఒకసారి లవ్ చేశాను, అప్పటికాని రియాలిటీలోకి రాలేదు. రే మన బెడ్లో నల్లులు అంత డేంజరు, మన లైఫ్లో అమ్మాయిలు అంతకంటే డేంజర్ రా బాబు. కనీసం మనం పడుకున్నాకైనా మన రక్తం తాగుతాయి, కానీ వీళ్ళు మనకి నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వకుండా మన రక్తం తాగేస్తారు. నువ్వెన్ని చెప్పినా అట్లీస్ట్ మేము ట్రై చేస్తాం రా. నువ్వు ట్రై చేసి వచ్చేయడానికి అవతల అమ్మాయిలు దద్దమ్మలేం కాదురా, ఆక్టోపస్లు అంటోళ్ళు. ఒక్కసారి మనం వాళ్ళ పట్టుకు దొరికితే మనకి ఏ ఆప్షన్స్ ఉండవు. అయితే మనం చచ్చిపోవాలి, లేదా ఆ లొదిలేంతవరకు గిల్ల 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 కొట్టుకుంటూ బతకాలి. రే అమ్మాయిల గురించి ఇంత చెప్పు, ఇంతకీ మాకు హెల్ప్ చేస్తావు లేదా అది చెప్పు. ఎంత చెప్పినా మీకేం అర్థం కాలేదు కదరా. సరే ఇప్పుడు ఏం చేయాలి? మీరు లవ్ చేసిన అమ్మాయిలా యాక్ట్ చేయాలి అంతే కదా. నువ్వు మాట్లాడితే చాలు. సరే చేస్తా, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులేంట్రా? అక్కడ నేను నేర్చుకునేది ఫ్రీగా ఇచ్చేకి మామూలు ఎక్స్పీరియన్స్ కాదురా, లైఫ్ లాంగ్ మర్చిపోలేంది. ఓకేరా ఇస్తాం. ఎంత? జస్ట్ 1000 రూపీస్ ఈచ్. ఇది చాలా ఎక్కువరా. హలో మంది ఇక్కడ 3 పాత్రాభినయంరా, అయినా నేను అడిగింది క్యారెక్టర్కి 1000గా. నాకు ఈ డీల్ ఓకే. నాకు ఓకే. సరేరా సాయంత్రం వరకు నేను ఏడే ఉంటా, ఎవరికి ఎంత కావాలో అంత వాడేసుకోండి. మధ్యలో నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను వెళ్ళిపోతా చెప్తాను. ఒరే నవీన్ ఫస్ట్ నువ్వే దా. నువ్వు ఆ అమ్మాయికి చెప్పేటప్పుడు ఎలా చెప్తావో సరిగ్గా అట్టే చెప్పు. చెప్తా. హాయ్ నేను మిమ్మల్ని 6 మంత్స్ నుంచి ఫాలో చేస్తున్నాను. ఈ 6 మంత్స్లో మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు, ఎందుకో తెలియదు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటాను. ఈ విషయం మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ధైర్యం సరిపోలేదు. ఈ ఫేర్వెల్ డేనే మంచి అకేషన్ అనుకుని నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే ప్రపంచమంత కాకపోయినా అట్లీస్ట్ ఈ సిటీలోనే బెస్ట్ లవర్స్గా పాపులర్ అయ్యి ఈ సిటీలో కాబోయే ఫ్యూచర్ లవర్స్కి మనం ఇన్స్పిరేషన్ అవుతామన్న నమ్మకం నాకుంది. అంతే అయిపోయింది. ఏంది ఎగ్జాక్ట్గా అంటే చెప్పి అమ్మాయిని పడేద్దామనే? ఏ పార్క్లో తిరుగుతున్నప్పుడు మీడియాకి దొరికితే సిటీ ఏందే, స్టేట్ మొత్తం పాపులర్ అవ్వచ్చు. అయినా ఇంత పెద్ద ప్రపోజల్లో ఒక్క చోట కూడా ఐ లవ్ యూ లేదంటరా? అదొక్కటే మర్చిపోయానరా. ఆ ఒక్కటి లేకుండా నువ్వు ఎంత సోజు చెప్పినా వేస్టే, ఇది వర్కౌట్ కాదు. కానీ పో మళ్ళీ రాపో, ఆ వంశీ గాని రమ్మను. వామ్మో బాగానే ప్రిపేర్ అయ్యాడు, ఇలా చెప్తే అమ్మాయి పడినా పడిపోవచ్చు. రారా కూర్చో. నువ్వైనా బాగా చెప్తావా లేదా ఆడలేక చోదేనా? లేదురా నేను బాగానే ప్రిపేర్ అయ్యా. స్టార్ట్ చెయ్యి. హాయ్ నా పేరు వంశీ. నీ పేరు నిషా? మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడే పేరు తెలుసుకున్నా. పేరు ఒకటే కాదు, మీ గురించి ఇంకా చాలా తెలుసు, లిస్ట్ కూడా తయారు చేశా. మీ ఫేవరెట్ కలర్ బ్లూ, మీరు కాఫీ ఎక్కువ తాగుతుంటారు, మీ కుక్కు పిల్ల అంటే చాలా ఇష్టం, మీకు సిగరెట్ అన్నా తేగవాలని అసలు పడదు, అండ్ పెద్ద ఫ్రైడే మీరు టెంపుల్కి వెళ్తుంటారు. ఆపరా నాయనా. ఇంకా ఉన్నాయరా? అది కాదురా స్టార్ట్ అనగానే ఏందిరా స్పీడా, ఏదిటి బ్లూ? హైదరాబాదు, గీతాంజలి, ఫుట్బాలు, రీడింగ్ బుక్స్, స్పానిష్. ఏందిరా అది పేపర్లో ప్రింట్ తెచ్చావో?
ఏ భయం చేసి బుక్లో పెట్టలేకపోయా, మర్చిపోయినప్పుడంతా చదువుకునేది. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసినట్లేదు, రీసెర్చ్ చేసినట్టుంది. లవ్ చేస్తున్నా అని చెప్పరా అంటే బయట వేసినాడు. పా మళ్ళీ రాపో. అది కదరా గూగుల్లో ఆప మాట్లాడితే గూగుల్ అంటాడు. వెనకటికి నీలాంటోడే గూగుల్లో వాట్ ఈస్ డేడ్ అని కొడితే నువ్వేరా డేడ్ దిమాకి నాయలని తిరిగి కొట్టిందంట. పా ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వస్తా. అంటే ఈసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయోడేటా కొడుతేస్తావా అట్ట? ఇది కాకుండా వేరే ఐడియా ఉంటారా? పాపా రే ఆగరా, నువ్వు వాళ్ళిద్దరు నుంచి టైం పాస్కి వస్తున్నావా లేదా నిజంగా అమ్మాయి కోసమా? అంటే ఏంట్రా, నేను లవ్ చేయకూడదా? నేను కూడా సిన్సియర్గా ట్రై చేస్తున్నా. నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు అంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉందిరా. దా కూర్చో. ఫాతిమా? ఫాతిమానా? ఏంటి ముస్లిం అమ్మాయా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసారా నీకు? ఒక్క నిమిషం రా. ప్రేమించడానికి కులం మతం కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రేమించమని పెద్దలు చెప్పారు అంతేనా? ఇంకొకటి ఉంది. ఆ కలరు కూడా పట్టించుకోవద్దని చెప్పారులే. ఇవన్నీ ఇవన్నీ నీకు చెప్పింది నేనే. అప్పటికి నాకు జ్ఞానోదయం అవ్వలేదు, అందుకే చెప్పాను. నువ్వు కానీ నువ్వు అలా మధ్యలో డిస్టర్బ్ చేయకురా, ఫ్లో పోతుంది. అబ్బా ఫాతిమా, నాకు మా డాడీ మంత్లీ 10,000 పాకెట్ మనీ ఇస్తారు. మీది కూడా బట్టల షాప్ ఉంది కదా, నువ్వు ఈ పప్పని అడిగి మంత్లీ 10,000 పర్స్ మనీ తెచ్చుకుంటే మనం రోజు పార్కులకి సినిమాలకి వెళ్ళొచ్చు, 2x3 ఐస్ క్రీమ్ తినొచ్చు. నాకు బైక్ కూడా ఉంది, ఆ డబ్బులతోనే పెట్రోల్ కొట్టించి సిటీ అంతా రౌండ్ వేద్దాం. మంత్లీ మిగిలిన డబ్బుల్లో ఉంచి నీకు ఒక మంచి గిఫ్ట్ కొనిస్తా. ఇంకా ఏంట్రా ఇది, లవ్ ప్రపోజలా బడ్జెట్ ప్రపోజలా? పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ నెల బడ్జెట్ని ఇంత క్లారిటీగా ప్లాన్ చేయరేమో. దీన్నే ముందు జాగ్రత్త అంటారా? అయినా నా ఇంటెలిజెన్స్ చూసి నీకు జలస్ రా, అందుకే గ్రహంకి గ్రహానికి తేడా చెప్పురా చూద్దాం. ఇది స్కూల్ పిల్లల క్వశ్చన్ రా, వాళ్ళని తర్వాత అడుగుదాంలే, ముందు నువ్వు ఆన్సర్ చెప్పు. గ్రహం అంటే బల్బు కనిపెట్టారు కదా, గ్రహం బెల్ ఆయన ఇంటి పేరు. గ్రహణం అంటే మన పూర్వీకుల పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం, పానిగ్రహణం, మిస్టర్ చంద్రగ్రహణం. గ్రహం బెల్ పూర్వీకుల పేర్లా? నువ్వెప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వినలేదారా? అప్పుడెప్పుడో కలిసాం కదా, పేరు చెప్తే గుర్తు రావట్లేదు, చూస్తే గుర్తుపడతా. ఎందుకు? నిన్ను అడిగినందుకు నరకంలో నాకు 2 శిక్షలు ఎక్కువ వేయించుకోవాలి. రే వాళ్ళకో 4 నెలలు రా, నువ్వు మాత్రం 4 సంవత్సరాలైనా ఇంతే. అమ్మాయిలు అంటబడుతూ జీవితం గడిపేస్తావు, ఇది ఫిక్స్ రా. అదేంటి నువ్వు? ఉండు ఉండు, నువ్వు మళ్ళీ క్వశ్చన్లు అడగద్దు. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తావని చెప్పా, అంతే. హ్యాపీనా? కరెక్టేలే, పూర్ ఫీలర్స్. నాలో ప్రేమించే మనసు వాళ్ళకెక్కడిది? సరే ఇది బాగుందిరా, ఇక చాలు, నువ్వు మళ్ళీ రావద్దు, పోయి వాళ్ళకి హెల్ప్ చేయబో. అంత లేదు, ఇంకొక అమ్మాయి కొత్తగా ఎలా ప్రపోజల్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తావా? నీ ప్రేమ నా సావుకొచ్చేలా ఉంది. ఓరే నవీన, నెక్స్ట్ నువ్వే దా. అయ్యో బాబాయ్, వీడే ఎన్ని డౌట్స్ అడిగితే ఆ అమ్మాయికి ఎన్ని డౌట్స్ వస్తాయి, వాళ్ళెన్ని అడుగుతారు. వాడు చెప్పింది కరెక్టే రా, అయినా ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా, రేపటి నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాంరా. ఏం చేస్తున్నావురా? ఎగ్జామ్కి ఎలా చదవాలో గూగుల్లో చూస్తున్నారా? ఓరే నీ బాయ్రా, నెక్స్ట్ టైం అయినా బాగా ట్రై చేయండి. నేను కూడానా? నువ్వెందుకు నాయనా, నన్ను చంపేదానికే. అసలు ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయి కౌంట్ చేయ. 5 అంటే 5 మంది అమ్మాయి నాకు ఈజీగా పడిపోతారు. పడ్డం గ్యారంటీయే. అయితే అది కళ్ళు తిరిగా ఫిట్స్ వచ్చా లేదా డైరెక్ట్గా కోమానా అనేది నువ్వు వాళ్ళతో మాట్లాడే టైంని బట్టి ఉంటుంది. ఏంటి గ్యారంటీ పడతారంటున్నా బాయ్? ఏంటో వీడు ఒక్కసారి భలే ఎంకరేజ్ చేస్తాడు. బాధపడకండ్రా, నాలో 5 కాకపోయినా మీకు ఒక్కరైనా పడతారులే. అలాగేరా. ఆయారా, లవ్ చేసావా? ఐడియా కావాలా? డబ్బులున్నాయా? ఉన్నాయి కదా, అయితే రూమ్కి వచ్చి ఇంకో బకరా దొరికాడు.